సిద్దిపేట జిల్లా మిర్దొడి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణతర్మ సిబ్బందితో కలిసి కనువిప్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ మాట్లాడుతూ మూడ నమ్మకాలపై కళాకారులచే ప్రజలకు అవగాహన కొరకు కనువిప్పు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు ఆన్లైన్ సైబర్ నేరాలపై ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ बिख्या नायक सिब्बंदी साई कृष्ण संपत् उदय भास्कर ग्राम सरपंच यादगिरि एमपीटीसी बाल मल्लेश गौड तो पाटु ग्रामस्थुलु पलुवुरु पाल्गोन्नारु. दरखास्त जैल को पंपता सर फोटो सारे పదివేల రూపాయలు తీసుకున్నాడు వాళ్ళ భార్యని ఇంకా ఏమేమో చేస్తుంది ఇక్కడ వనవెట్టి నాడికిడికి వనవెట్టి కుంకుమ నాట పసుపట నిమ్మకాయలట ఇవన్నీ పెట్టి వాళ్ళని ఇంకా భయభ్రాంతులు గురి చేస్తుండు. వానికి ఫుల్ బాటిల్ అట రెండు కోళ్ళకు రెండు కిలోలకు తగ్గకుండా కోడట నూనెట ఎనిమిది ప్యాకెట్ల నూనెనట ఇవన్నీ వానికి ఇంట్లోకి సంసారానికి వెళ్ళదు. సార్ చెప్తున్నా సారు ఇక ఊళ్ళో ఏం చేస్తుంటే నేను పొట్ట పోసుకోనికి పబ్లిక్ అంతా మోసం చేయడానికి ఏం చేస్తుంటే మా ఊరిని అయితే నేను పొత్తుగల్ల ఊళ్ళో అంతా మంది ఉంటారు కదా ఎగిలి వరంగా ఒక చక్కెర కొట్టొద్దుట్టి ఏమైనా ఇంట్లో ఏమైనా జ్వరం వచ్చిందా ఏమన్నా అది వచ్చిందా ఏమైనా కక్కుడు బయలుకి ఇట్లా పెట్టిందా అని మెల్లగా ఒక కన్నే చూసొద్దుంటి మెల్ల వచ్చి ఎవరికైతే జ్వరం వచ్చిందో కక్కుడు బయలు పెట్టిందో నడి రాత్రి పోయి మావుడోడు చిన్నోడు ఉండేవాడు చచ్చిపోయిన చిన్నోడు వానికి పోయి ఆ వాకిలి ముంగట ఇంత పసుపు కుంకుమ చల్లి రారా ఇక అంతా నేను చూసుకుంటా అంటుంది. ఏముండుతురా వాడు ఆయన నా దగ్గరికి వస్తుండే నా దగ్గరికి వచ్చి అయ్యా గిట్లా ఎందుకు ఇట్లా అయింది మరి కడుపు గిట్లా మా భార్య గిట్లా అయిందన్న వరకు ఇక మంచిగా వచ్చిరు అనుకొని వానికి పైసలు అని కళ్ళు అని అవిదే ఇవిదే అని చెప్పేసి పబ్లిక్ ను ఉన్న పబ్లిక్ నంతా మోసం చేసి గట్లా పొట్ట పోసుకున్నాడు సార్. నా తప్పేం లేదు రోజులైతే గడుపుకుంటున్నావు పబ్లిక్ ను మోసం చేస్తున్నావు అవును తెలియని వాళ్ళకి తెలియకుండా చేసి ఇక తప్పైంది సార్ చెప్తున్నా వెళ్ళిపోతావు బిడ్డా రాజా తీసుకపోతాడు నువ్వు ఏం చేయొద్దు సార్ వచ్చింది కదా నేనే చూసుకుంటా అని పోలీస్ స్టేషన్ తీసుకోపోతా నువ్వు ఏం రాసిస్తో దరఖాస్తు తీసుకుంటా కేసుతో కొట్టదు దరఖాస్తు తీసుకుంటా పోలీస్ సరేరా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా దయచేసి పోలీసులకు దరఖాస్తు చేసుకోండి కానీ ఎవరు కానీ పైసలు పెట్టుకుంటాం రాజా నువ్వేం బాధపడకు సారు మేము దగ్గర ఉండి దరఖాస్తు ఇచ్చి వాళ్ళని అదే మరి సరే సరే రాజా సరే రాజా పోండి మీరు ఏమి జాగ్రత్తగా ఉంటే బ్యాంక్ అకౌంట్ అయిపోయినాయి మన అమౌంట్ అంతా అకౌంట్ లో ఉంటుంది దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకొని మనం మోడీ గారు 2016లో డిమానిటైజేషన్ అని తీసుకొచ్చి నోట్లని కొన్నింటిని రద్దు చేసి మళ్ళీ కొత్త 500 నోట్లని 2000 నోట్లను తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మన క్యాష్ ట్రాన్సాక్షన్ కన్నా ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంటే మన అకౌంట్లోంచి ఒక అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్లోకి పంపడానికి గూగుల్ పే అని ఫోన్పే అని వాడుతున్నాం. దీంట్లో భాగంగానే రకరకాల మోసాలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీ ఏటీఎం బ్లాక్ అవుతుందనో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పి ఫోన్ చేసి మన అకౌంట్ నెంబర్ తీసుకోవడం లేకపోతే మన అకౌంట్ ఒక లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ అయినప్పుడే మన అకౌంట్ మొత్తం యాక్సెస్ మన వన్కి వెళ్ళిపోతుంది. మన ఫోన్ యాక్సెస్ మొత్తం మనం ఏం చేస్తున్నాం మనకు కనిపిస్తుంటుంది. ఈ దీంతో పాటే ఇప్పుడు మనం ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చాం చిన్నపిల్లలకు చదువుకోవడానికి అని చెప్పి కానీ చదువుకో